ఎలాంటి నొప్పులకైనా ఆపరేషన్ మెడిసిన్ లేకుండా చక్ర సిద్ధ వైద్యం ద్వారా శాశ్వత పరిష్కారం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. కోవిడ్ మళ్ళీ విజృంభిస్తోంది, ఎందుకంటే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం చూస్తున్నాం. 10,000కు పైగా కేసెస్ నమోదు అవ్వడం, కానీ అంటే అలాంటి లక్షణాలతో చాలా మంది బాధపడుతూ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం ఎవరో ఒకళ్ళలో ఈ చూస్తూ ఉన్నాను సార్. కామన్ గా ఈ సింప్టమ్స్ అనేవి నిజంగానే మళ్ళీ అలాంటి పరిస్థితి, అంటే గతంలో చూసినటువంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందా, ఇది ప్రారంభమా, లేకపోతే ఇంకా మున్ముందు ఇంకేమైనా ఉంటుందా, లేదంటే జస్ట్ నార్మల్గా భావించాలా, ఎలా చెప్తారు? డెఫినెట్గా నెంబర్స్ పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని ఈ నెంబర్స్, ఈ సంఖ్యలు అనేటివి మనల్ని భయపెడుతున్నాయి, డాక్టర్స్ కానివ్వండి, పేషెంట్స్ కానివ్వండి. బట్ ప్రధానంగా ఎవరు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు మనకు 10,154 కేసెస్ వరకు ఈరోజు నమోదైనాయి, టోటల్గా 44,000-45,000 లోపు టోటల్గా యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. మోర్టాలిటీ అనేది కానీ, మనకు కాంప్లికేషన్స్ అనేది కానీ గతంలో మనం చూసినంతగా లేదండి. బట్ అలాగని తీసి పడేయటానికి లేదు, ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత వహించాలి. గుంపుల్లో అనవసరంగా తిరగాల్సిన అవసరం ఎందుకు, హ్యాపీగా ఇంట్లో ఉండండి, కొంచెం ఐసోలేషన్లో ఉండండి. ఇప్పుడు రేపు ఎల్లుండి 3 డేస్ వరుసగా హాలిడేస్ ఏదో రాబోతున్నాయి, కొంచెం దయచేసి ఇంట్లో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. మొన్న చూస్తే మనకు తిరుమలలో కూడా అతి అదనంగా రద్దీ ఉండింది అనమాట, లాస్ట్ వీక్ పేపర్లో కూడా మనం చూసాం. సో కాబట్టి కొంచెం అవాయిడ్ చేద్దాం, ఎందుకంటే అంతకుముందు కూడా మనకు మార్చి ఏప్రిల్లోనే హైయెస్ట్ అయినాయి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మనకు లాక్డౌన్ అయింది కూడా మార్చి ఏప్రిల్ నెలలో. సెకండ్ వేవ్లో కూడా మనం హైయెస్ట్ చూసింది కూడా ఏప్రిల్ లాస్ట్ మే పీక్లో చూసాం మనం, సెకండ్ వేవ్లో కూడా హైయెస్ట్ నెంబర్స్. సో ఇప్పుడు ఏంటంటే డెఫినెట్గా కొన్ని జాగ్రత్తలు తీసుకొని, అండ్ ఇప్పుడు హోటల్స్ లెక్ కానివ్వండి, బట్టల షాపులు కానివ్వండి, ముఖ్యంగా ఈ ఏసీస్, ఇన్హౌస్ ఏసీ సర్క్యులేషన్, ఇప్పుడు జ్యువెలరీ షాప్స్ లేకంటే హోటల్స్, ముఖ్యంగా ఇట్లాంటి ప్లేసెస్ని అవాయిడ్ చేయగలుగుతాం కదా. పని కట్టుకొని మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళే మనము, ఇంత అర్జెంటుగా షాపింగ్ చేయాల్సిన అవసరాలు ఏముంటాయి. సో ఇట్లాంటివి కొన్ని అవాయిడ్ చేసుకోగలిగితే డెఫినెట్గా బెటర్ ఆప్షన్. గ్యాదరింగ్స్ ఎక్కడ ఉంటే దూరంగా ఉండమంటారు. అండ్ ముఖ్యంగా ఇదివరకు కూడా మనం అనుకున్నట్లుగా ఒబేసిటీ, ఉబకాయం ఎక్కువగా ఉన్నవారు, ముఖ్యంగా స్త్రీలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, తర్వాత షుగర్ పేషెంట్స్, ఎవరైతే షుగర్స్ కంట్రోల్ లేకుండా హై షుగర్స్తో ఉంటున్నారో, లేదా గతంలో ఆస్తమా సమస్యలు కానీ ఊపిరితిత్తుల ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారో, లేదా స్మోకింగ్ గతంలో ఎవరికైతే ఉంటూ ఉందో, లేదా ఎవరైతే ఇమ్యూనో సప్రెషన్స్ మీద ఉన్నారో, క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, లేకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పీపుల్ కానివ్వండి, లేదా ఇంకేదన్నా పీపుల్ ఆల్రెడీ స్టెరాయిడ్స్ ఎవరైనా వాడుతూ ఉంటారు కొన్ని సందర్భాలలో, ముఖ్యంగా ఇప్పుడు రియోమటైడ్ ఆర్థరైటిస్, భరించలేనంత నొప్పి ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో వీళ్ళకు స్టెరాయిడ్స్ మందులు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. సో కొంతమంది ఏంటంటే దీర్ఘకాలంగా స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరాల్లో ఉంటారు వీళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. టైప్ 1 డయాబెటిక్స్ కానివ్వండి, ప్రెగ్నెన్సీ డయాబెటీస్ పీపుల్ కానివ్వండి, జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం మనకు తీవ్రత అనేది ఉండకుండా ఉంటుంది అనేది మన అభిప్రాయం. అండ్ ప్రతి ఒక్కరూ ఎవరికైతే జలుబు లైట్గా దగ్గు ఉందో ప్రతి ఒక్కరు వెళ్ళి ఇప్పుడు మరి కోవిడ్ టెస్టింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా, వాస్తవంగా అంత అవసరం లేదు. చాలా రోజులుగా నాకు లక్షణాలు ఉంటాయి. నిన్న ఈవినింగ్ కూడా ఒక షుగర్ పేషెంట్, 300 షుగర్స్ ఉన్నాయి ఆవిడకి అనుకుంటాను, సార్ నన్ను ఇప్పుడు దగ్గుంది 2 రోజులుగా, కోవిడ్ టెస్ట్ చేయించుకోమంటారా అన్నారు. సరే అమ్మా, కోవిడ్ టెస్ట్ చేస్తారు, తర్వాత షుగర్ అయితే కంట్రోల్లో ఉండాలి కదా. సో దయచేసి హై షుగర్ అనేది ఫస్ట్ డేంజర్, దాన్ని మనం కంట్రోల్ చేద్దాం, జ్వరానికి కావాల్సిన వైద్యం ఏదైతే ఉందో ఆ వైద్యాన్ని అందుదాం అని చెప్పి తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు తనలో ఆ భయం అనేది తగ్గింది. మనం అలా చెప్పలేదు అనుకోండి, ఇప్పుడు కోవిడ్ ట్రీట్మెంట్లోకి వెళ్తారు, షుగర్స్ ఏమో 300-400 వదులుతారు, రేపు కాంప్లికేషన్లో ల్యాండ్ అప్ అవుతారు. ముందు షుగర్ కంట్రోల్లో ఉంటేనే కదా తీవ్రత పెరగకుండా ఉంటుంది, మన వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంటుంది. అంటే చాలా రోజుల నుంచి లక్షణాలతో బాధపడే వాళ్ళకి ఏంటండి సొల్యూషన్? ఏంటి జనరల్గా మోర్ దెన్ 2-3 డేస్ ఫీవర్ తగ్గకుండా ఉంటే ఎవరైనా కూడా డాక్టర్ని కలుస్తున్నారు. ఇదివరకు ఫస్ట్లోనే జ్వరం ఉన్నప్పుడే డాక్టర్ని కలిసేవాళ్ళు. బట్ 90% ఇవాళ రేపు మీరు చూస్తే, ముఖ్యంగా మనకు కోవిడ్ తర్వాత పారాసిటమాల్ వాడటం సొంతంగా అయిపోయింది, ఓవర్ కౌంటర్ డ్రగ్ అయిపోయింది అది ఇవాళ రేపు, అది కరెక్ట్ కానప్పటికీ యాంటీబయాటిక్స్లో కూడా కామన్గా అజిత్రోమైసిన్ అనేది 2 రోజులు బాగైపోయిందని ఆపేయటం, లేదా 3 రోజులు, లేదా 1 రోజు వేసుకొని మానేయటం, ఇలా చాలామంది చేస్తున్నారండి.
ఇలా చేస్తే ఏమవుతుందంటే రేపు మీకు అజిత్రమేషన్ పనిచేయదు. సో తీసుకున్నప్పుడు కోర్స్ తీసుకోవాలా, లేదా ఒక డాక్టర్ని కలిసి ఉండొచ్చు. సో డాక్టర్ 5 డేస్కి వాడాలని చెప్పుకుంటారు, 2 డేస్కి బాగా అయిపోతుంది, మిగతా 3 డేస్ వాడకపోయి ఉండొచ్చు. సో డాక్టర్ ఎన్ని రోజులు కోర్స్ ఇచ్చారనేది, ఏ డాక్టర్ ఎలా ఇచ్చారనేది కాదు నా పాయింట్. బట్ ఆ ఇచ్చిన కోర్స్ కంప్లీట్ చేయాలి మీరు అంటున్నాను నేను, బాగా అయిపోయిందని ఆపకూడదు అంటున్నా. సో ఒకవేళ ఒక 5 డేస్లో కానీ ఫీవర్ తగ్గట్లేదు, ఎక్కువ వెళ్తుంది, 102 అలా వెళ్తుంది అంటే డెఫినెట్గా దానికి వేరే చర్యలు ఉంటాయి, అడ్మిట్ చేసి వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ అది వేరే. బట్ ఇప్పుడు కోవిడ్తో నిజంగా టెంపరేచర్ 102 టచ్ అవుతుందా, లేదా 99-100 ఉంటుందా, సో దీన్ని బట్టి కూడా వారు డాక్టర్ని సంప్రదించినప్పుడు వాళ్ళ లక్షణాలు బట్టి అర్థమైపోతాయి తీవ్రత ఏంటి అని చెప్పి. ఇది నిజంగా వైరస్కు సంబంధించిన జ్వరమా, లేదా ఎంట్రిక్ ఫీవర్, ఇప్పుడు మామూలుగా మనకు టైఫాయిడ్ ఇలాంటి ఫీవర్ అనేది కూడా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఇలా సడన్ గా కేసెస్ పెరగడాన్ని ఏ విధంగా చూడాలి సార్, ఎందుకంటారు మెయిన్ రీజన్ మాట్లాడితే? అంటే ఆ సైకిల్ అనేది అలాగా రిపీట్ అవుతుంది అనమాట, వేవ్. ఆ వైరస్ అనేది ఆ కొంచెం కొంచెం మ్యూటేట్ అవుతూ తన ఫామ్, తన యొక్క ఆకృతిని అది మార్చుకుంటూ అలా అలా అది రొటేట్ అవుతూ ఉంది. మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా మేజర్గా దాని ఒక స్ట్రక్చర్ అండర్స్టాండ్ చేసుకునింది కాబట్టి దాంట్లో చిన్న డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ మన సిస్టమ్ దాన్ని అటాక్ చేసి దాన్ని ఒక తీవ్రత లేకుండా చేస్తుంది. సో ఫస్ట్లో మనకు అది పరిచయం అయినప్పుడు ఉన్న తీవ్రతకి, ఇప్పుడు అది ఈ వేవ్లో మనం చూస్తున్న తీవ్రతకి అసలు చాలా చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. ఆల్మోస్ట్ ఇప్పుడు మన అందరం కూడా ఏ ఫస్ట్ వేవ్లోనో సెకండ్ వేవ్లోనో సిమ్టమ్స్ లేకుండానో సిమ్టమ్స్తోనో తగిలించుకున్న వాళ్ళమే, రాలేదు అనే క్వశ్చన్ లేదు, నీకు తెలియలేదు అంతే. సో ఇప్పుడు కూడా అలాగే చాలామందికి అది టచ్ అయ్యి వెళ్ళిపోతుంది. చాలా తక్కువ శాతం మందిలో కొంచెం జలుబు తగ్గలేదనో దగ్గు తగ్గలేదనో ఫీవర్ తగ్గలేదనో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు యాక్చువల్ టెస్టింగ్ కూడా అసలు మనం ఆల్మోస్ట్ చేయట్లేదండి. మీరు వచ్చిన ప్రతి పేషెంట్కి ఇప్పుడు కోవిడ్ టెస్టింగ్ చేస్తూ కూర్చుంటే లక్షలాది టెస్ట్లు అయ్యేటివిగా, తీవ్రత ఇబ్బందిగా ఉన్న వాళ్ళలో మాత్రం టెస్ట్ చేస్తే అవి బయటపడ్డాయి, మనం రొటీన్గా చేయట్లేదు ఇప్పుడు. బట్ ఉన్న కేసెస్ని చూస్తుంటే కొంతమంది చనిపోతున్న దాన్ని బట్టి చూస్తే నిజంగా అంత భయంకరంగా ఉంటుందా సార్? సి మేడం, ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి ఫీవర్ కేసెస్, డెత్స్ అనేటివి మీరు ఇప్పుడు లెక్క పెడుతున్నారు కాబట్టి ఇవి కనపడుతున్నాయి. ఇప్పుడు ఇదివరకు ఫీవర్ కేసెస్తో మీకు ఓవరాల్గా ఇండియాలో ఎన్ని డెత్స్ అయినాయి చూడండి. సో దేర్ ఆర్ డెత్స్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ఫీవర్. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇతర సందర్భాలలో కూడా జ్వరంతో చనిపోయిన ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ ప్రతి ఒక్కటి ఎండెమిక్ ఇప్పుడు అయింది కాబట్టి, ప్రతి ఒక్కటి నమోదవుతున్నాయి కాబట్టి ఈ సంఖ్యలు అనేటివి మీకు పెద్దగా కనపడుతున్నాయి. ఇప్పుడు దాదాపు మనకు 130 లక్షల జనాభా ఉన్న దేశంలో 10,000 కేసులు అనేదో, లేదా 40,000 కేసులు అనేదో చాలా చిన్న సంఖ్య ప్రస్తుతం. బట్ అది పెరగకుండా ఉండటానికి ప్రతి పౌరుడు ఎటువంటి బాధ్యతను వహిస్తున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ను, డాక్టర్లను, హాస్పిటల్స్ను అనాల్సింది తర్వాత విషయాలు అవన్నీ. బట్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరు ఎంతవరకు వహిస్తున్నారు అనేది డెఫినెట్గా జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్గా కూడా, కుటుంబాలు కూడా వాళ్ళ పిల్లల్ని కొంచెం ఇలా గుంపులుగా గ్యాదరింగ్స్కి వెళ్ళటానికి కానీ ఏదైనా ఉంటే కూడా కొంచెం వాళ్ళని కంట్రోల్లో పెట్టడం, చూసుకోవటం అనేది ఒకసారి మళ్ళీ ఇంపార్టెంట్ అని చెప్పి నేను చెప్పదలుచుకుంటున్నాను. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి, నమస్తే.